నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కడలి కాలనాగై ఉవ్వెత్తున ఎగసిపడింది. పడగ విప్పిన కెరటాలతో పచ్చని పల్లెలను ముంచెత్తింది. దివిసీమను మరుభూమిగా మార్చింది. ఆ కాళరాత్రికి, ఆ ఘోర కలికి నేటికి సరిగ్గా 47 ఏళ్లు. ఊళ్లకు కెరటాలతో సముద్రుడు కబలించగా గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. 10,000 మందికి పైగా పొట్టన పెట్టుకున్న ఆ ఘోర విపత్తుకు 1977 నవంబర్ 19 సాక్షిభూతంగా నిలిచాయి. వేలాది ఎకరాల్లో పంటలు కడలిలో కలిసిపోయాయి. 100 కొలది పశువుల మందలను సముద్రుడు మింగేశాడు. పసిడి పంటలతో సస్యశ్యామలంగా ఉండే దివిసీమపై ప్రకృతి కన్నెర్ర చేసి మరుభూమిగా మార్చేసింది. పచ్చని పంటలు, పక్షుల కిలకిలారావాలతో అలరారే దివిసీమపై ప్రకృతి పగ తీర్చుకుంది. జల విలయంతో విరుచుకుపడి భీభత్సం సృష్టించింది. పెను ఉప్పెన రూపంలో దివిసీమను కకావికలం చేసిన నవంబర్ నెల అంటేనే ఆ పల్లెవాసులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆ తేదీ అంటేనే అందరూ ఇప్పటికీ భయపడిపోతున్నారు. 1977 నవంబర్ 19 శనివారం దివిసీమకు కాళరాత్రిగా మారింది. నిత్యం జల సవ్వడులతో వినిపించే సముద్రుడు ఆ రోజున హఠాత్తుగా గర్జించాడు. ప్రళయ రుద్రుడి ఘోషతో విరుచుకుపడ్డాడు. దివిసీమను శవాల దిబ్బగా మార్చాడు. గ్రామాలకు గ్రామాలను కడలి గర్భంలోకి ఈడ్చుకుపోయాడు. ఆ రోజు మేము ఎప్పుడు కూడా శనుకుగాలిలే, ఇది మనకి వర్షాలు కురుతుంది కదా, అదే ఈ వాతావరణం అనుకున్నాం. సాయంత్రానికి 2 రోజులు ఆ రాత్రికి గాలి రేజ్ అయింది. రేజ్ అయిన గాలి నుంచి ఇటు ముఠాకోరులో ఉండే గాలి ఇటు కొండగాలిలోకి వచ్చేసి సముద్రమే వచ్చేసింది. అప్పుడు మా ఊళ్ళో అన్ని పూరిలే కానీ ఒక డాబ్ అనేది లేదు. ఒక రామాలయం ఒకటి ఉంది, ఇస్కూల్ ఒకటి ఉంది, పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంది. ఆ 3 తప్ప ఇక పూరిలే కానీ మొత్తం ఏమీ లేదు ఇక మా ఊళ్ళో. ఇక ఆ బిగులు కొంతమంది రామాలయంలోకి వెళ్ళిన వాళ్ళేమో 200 జనం దాకా బతికారు. ఇస్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు దాదాపు 200 జనం దాకానేమో ఇస్కూల్లో సరిపోయారు. సముద్ర హోరులో 30 మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి అలలు గ్రామాలపై పడి ప్రతాపం చూపించాయి. నిమిషాలలోనే దివిసీమలోని ఊళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే, ఎవరిని కదిలించినా కన్నీటి ఆక్రందనలే. 10,000 మందికి పైగా అశువులు బాశారు. పెద్ద సంఖ్యలో మూగజీవాలు జలసమాధి అయ్యాయి. కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. నాగాయలంక, కోడూరు మండలాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిచ్చాయి. ప్రాణాలు కోల్పోయిన వారి ఆప్తుల రోదనలు సముద్రుడి హోరులో కలిసిపోయాయి. అక్కడికి ఊళ్ళోకి వచ్చి చూసుకుంటే ఏమంటుంది, మాకు ఊళ్ళో ఏమీ లేదు. ఇక ఒక దిబ్బ ఎవరు ఇల్లు ఎక్కడ ఉందో, ఎవరు ఇది ఎక్కడో లేదు తెలియదు. కొన్ని రోజులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మన ఊళ్ళు ఎంతమంది సరిపోయినంటే 8 మంది దాకా సరిపోయారు అన్నారు. అక్కడ మాకు చివరి గవర్నమెంట్ లెక్కలోకి వచ్చింది 714 మంది. ఇది అక్కడి నుంచి గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే మా ఊరికే 714 మంది. కొంతమంది అసలు అడ్రస్ డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఒక 300 కుటుంబాలు దాకా అసలు లేరు, పిల్లలు కూడా లేరు. దివిసీమ పెను ఉప్పిన ప్రళయానికి ప్రపంచ దేశాలు చలించిపోయాయి. మానవత్వంతో స్పందించి సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. గాంధీ మండలి వెంకటకృష్ణారావు పిలుపు మేరకు 100లాది స్వచ్ఛంద సంస్థలు, సంఘ సంస్కర్తలు దివిసీమ పునర్నిర్మాణానికి తోడ్పాటునందించారు. పెను ఉప్పెన మృతుల జ్ఞాపక చిహ్నంగా దివిసీమ ముఖద్వారం పులిగడ్డలో కృష్ణానది ఒడ్డున స్మారక స్తూపం నిర్మించారు. మరి బాగుండే చదవదామని బయలుదేరి వచ్చేటప్పటికి అప్పటికప్పటికే వచ్చేసింది బొడ్డు లోతు. మరి కొంతమంది రామాయణంలోకి, కొంతమంది పంచాయతీ ఆఫీసులోకి, కొంతమంది ఇళ్ల మీద చేరుకుని మరి ఆ ఉప్పుని తారు చెట్టు అంత ఎత్తు పెరిగిపోయింది. పెరిగిపోయేటప్పటికి ఆ ఉప్పుని ఎప్పుడైతే పెరిగిపోయింది, ఇళ్ల మీద ఉండవని సోతనం తొలకర మెరిపోయింది, మెరిసే మెరుపుకి ఆ పట్ట పువ్వులాగా కాపాడుతుంది. తేలిపోయే జనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది తేలిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. తేలిపోయి మరి తేలిపోయి చనిపోతా మరి కొంతమంది అఘోరమంత దుఃఖించుకుంటే పెద్ద కేకలు పెట్టుకుంటూ చాలా విపత్తిగా ఉండేటప్పటికీ మరి 4 ఇంటికి వచ్చిన ఉప్పుని ఒక అరగంట లాగేసింది. మరి దివిసీమ ఉప్పిన అనంతరం అప్పటి ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రక్షిత భవనాలను నిర్మించింది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రక్షిత భవనాల నిర్మాణాలకు సాయం అందించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఒక్క పూరిల్లు కూడా లేకుండా వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మాణాలకు నోచుకున్నాయి. కానీ ఆనాటి జల విలయం సృష్టించిన భీభత్సం అక్కడ నేటికి విషాదంగానే మిగులుతోంది. పెద్దవే